జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడకు చేరుకుంది. అయితే డ్యామ్ ఎలా దెబ్బతిందో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అధికారులు వివరించారు. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉండబోతోంది. గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలను వెల్లడించబోతున్నారు. ప్రాజెక్టును పరిశీలించేందుకు సీఎం రేవంత్ మంత్రులు కాంగ్రెస్ ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా అక్కడకు వెళ్లారు. ప్రజెంట్ ఆ విజువల్స్ని కూడా మనం లైవ్లో చూస్తున్నాము. అయితే ఈ కార్యక్రమంలో ఈ పర్యటనకు కాంగ్రెస్ ఎంఐఎం సిపిఐ ఎమ్మెల్యేలు అయితే వెళ్లారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు అయితే దీనికి డుమా కొట్టినట్టు మనకు తెలుస్తోంది. ఇక మరోసారి మనం చూసుకుంటే అక్కడ ఎలా పియర్స్ ఎలా కుంగుబాటు జరిగింది, ఆ క్రాక్స్ ఎలా ఏర్పాటయ్యాయి అనేది అయితే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కూడా అక్కడకు హాజరైన ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే అక్కడ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం మనం లైవ్ విజువల్స్లో చూసాము. అయితే ఇందాక ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ కూడా ఇక్కడ సందర్శన అనంతరం కూడా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ 20 నుండి 30 నిమిషాల వరకు చీఫ్ ఇంజనీరింగ్తో బేసిక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉండబోతున్నట్టు కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. ఆ పియర్స్ ఎలా కుంగుబాటు జరిగింది, అక్కడ క్రాక్స్ ఎందుకు వచ్చాయి అనేది కూడా వాళ్ళు అక్కడ పరిశీలించారు. ప్రజెంట్ అయితే వాళ్ళందరూ కూడా అక్కడ పరిశీలించిన అనంతరం కూడా వాళ్ళు క్యాంప్ ఆఫీస్కు బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత ఎలా ఉండబోతోంది ప్రోగ్రామ్ అనేది కూడా ఇందాక ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే నేరుగా కూడా కుంగిన పిల్లర్ దగ్గరకు అధికారులందరూ కూడా చేరుకున్నారు. అక్కడకు చేరుకొని ఆ పిల్లర్ కుంగుబాటుకి గల కారణాలు ఏంటి, నాణ్యత పరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా, వాటి గురించి డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి అక్కడున్న నేతలకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీ దగ్గర నుండి నేరుగా కూడా వీరందరూ బస్సులో ప్రయాణిస్తూ అక్కడకు చేరుకున్నారు. జయశంకర్ భూపాలపల్లికి చేరుకొని అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ నేరుగా కూడా వాళ్ళు ఎక్కడైతే ఆ పిల్లర్ కుంగుబాటు జరిగిందో అక్కడకు నేరుగా వెళ్ళి ఆ పిల్లర్ ఎలా కుంగుబాటు జరిగింది, అక్కడ పియర్స్కు వచ్చిన క్రాక్స్ ఎలా ఏర్పాటు జరిగాయి, ఇక నాసిరకమైన మెటీరియల్ అక్కడ వాడడం జరిగిందా లేదా, అట్ ద సేమ్ టైం విజిలెన్స్ రిపోర్ట్లో ఏముంది అనేది కూడా రేవంత్ రెడ్డినే అక్కడ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన అనంతరం కూడా ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్కు వీళ్ళందరూ బయలుదేరుతారు. అక్కడ బేసిక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉండబోతోంది. ఈ బేసిక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ఎలా ఉన్నాయి, అక్కడ మేడిగడ్డలో ఎటువంటి నాసిరకమైన వస్తువులు అక్కడ వాడడం జరిగింది, నాసిరకమైన ప్రోడక్ట్స్ అక్కడ వాడడం జరిగింది అనేది కూడా చెప్పడం జరుగుతోంది. అయితే డీటెయిల్గా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక డీటెయిల్డ్ బేసిక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మరి కాసేపట్లో ఉండబోతోంది. ప్రజెంట్ అయితే వీళ్ళందరూ అక్కడ పిల్లర్స్ డ్యామేజ్ జరిగిన చోట ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చిన నేతలకు మరియు ప్రజాప్రతినిధులకు ఆ పిల్లర్స్ డ్యామేజ్కి గల కారణాలు ఏంటి అనేది అయితే సీఎం రేవంత్ రెడ్డినే వివరించడం మనము ఇందాక లైవ్ విజువల్స్లో చూసాము. అక్కడ క్రాక్స్ ఎలా ఏర్పాటయ్యాయి అవన్నీ కూడా మనం ఇందాక లైవ్ విజువల్స్లో చూసాము. అయితే విజువల్స్లో క్లియర్గా కనిపిస్తున్నాయి పిల్లర్స్కి క్రాక్స్ రావటం. మొత్తంగా మేడిగడ్డ ప్రాజెక్టులో 2 పిల్లర్స్ అయితే కుంగుబాటు జరిగింది. అక్కడ పెద్ద పెద్ద క్రాక్స్ కూడా సంభవించాయి. అయితే ఆ క్రాక్స్ ఎలా వచ్చాయి, ఆ క్రాక్స్కి గల కారణాలు ఏమిటి, ఇక గత ప్రభుత్వానికి ఇక్కడ పిల్లర్స్ కుంగుబాటు జరగడానికి ఏమైనా లింక్స్ ఉన్నాయా, అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అందరికీ వివరంగా ట్రాన్స్పరెంట్గా అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తోంది. అయితే అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ అనంతరం క్యాంప్ ఆఫీస్కు బయలుదేరి వెళ్తారు. అక్కడ ఒక 20 నిమిషాల పాటు అయితే చీఫ్ ఇంజనీర్తో బేసిక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండబోతోంది. ఈ బేసిక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు కూడా క్లియర్గా ఒక ట్రాన్స్పరెంట్ క్లారిటీ అనేది అయితే రాబోతోంది. ఆ పిల్లర్స్ కుంగుబాటు గల కారణాలు ఏంటి అనేది ఇక విజిలెన్స్ అధికారుల రిపోర్ట్ కూడా అందరికీ కూడా తెలియబోతోంది. విజిలెన్స్ అధికారులు రిపోర్ట్లో ఏం రాశారు, ఏమి ఇచ్చారు అనేది కూడా ఇవాళ డిస్కస్ చేయబోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే అక్కడకు చేరుకుంది. అయితే నేరుగా ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు ఇక సీఎం రేవంత్ రెడ్డి బృందం నేరుగా కూడా ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ పిల్లర్స్ వరకు నేరుగా వెళ్లారు. ఇక పైనుండి బ్యారేజ్ పైనుండి అయితే అక్కడ జరిగిన నష్టాన్ని మొత్తాన్ని కూడా వివరించే ప్రయత్నం అయితే చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అయితే అక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులు మరియు ఎమ్మెల్యేలు అందరికీ కూడా
పిల్లర్స్ ఎట్లా డామేజ్ జరిగింది, ఆ క్రాక్స్ గల కారణాలు ఏంటి అనేది ఆయననే సీఎంఏ డైరెక్ట్ గా చెప్పడం మనము ఇందాక లైవ్ విజువల్స్ అయితే చూసాము. వీళ్ళందరూ కూడా అసెంబ్లీ దగ్గర నుండి డైరెక్ట్ గా బస్సుల్లో ప్రయాణం చేసి ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు అయితే వచ్చారు. అయితే నిన్న అసెంబ్లీలోనే ఇవాళ జరగబోయే మేడిగడ్డ సందర్శనకు సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది. అయినా కూడా బీఆర్ఎస్ మరియు బీజేపీ సందర్శనకైతే హాజరు కాలేదు. అయితే ప్రజెంట్ మనం విజువల్స్ లో చూస్తున్నాము, సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు, కాంగ్రెస్ నేతలు మరియు మిగతా ప్రజాప్రతినిధులు, సిపిఐ ఇక ఎంఐఎం నేతలు కూడా అక్కడకు హాజరయ్యారు. అయితే వీళ్ళందరికీ కూడా అక్కడ ఆ పిల్లర్స్ డ్యామేజ్ ఎలా జరిగింది, కుంగుబాటు గల కారణాలు ఏమిటి, అసలు గత ప్రభుత్వం చేసిన అవినీతి ఏంటి అనేది కూడా డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డినే ఎక్స్ప్లెయిన్ చేయడం మనము విజువల్స్ లో అయితే చూసాము. అయితే ఈ సందర్శన అనంతరం కూడా క్యాంప్ ఆఫీస్కు వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తారు. అక్కడ ఒక 20-30 నిమిషాల వరకు అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది జరగబోతోంది. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలంగాణ, యావత్ తెలంగాణ జనాలందరికీ కూడా క్లియర్గా ఒక ట్రాన్స్పరెంట్ విజన్ అనేది అయితే రాబోతోంది. అక్కడ క్రాక్స్ ఎలా ఏర్పాటయ్యాయి, విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉంది అనేది కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డైరెక్ట్గా ఒక చీఫ్ ఇంజనీర్తోనే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అంటే అసలు అక్కడ ఎలా కట్టాలి, ఎలా కట్టారు అనేది డీటెయిల్గా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అది కూడా మరి కాసేపట్లో స్టార్ట్ అవ్వబోతోంది. అయితే ప్రజెంట్ మనం చూస్తే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వీళ్ళందరూ నేతలందరితో కలిసి కూడా అక్కడ డైరెక్ట్గా ఎక్కడైతే పిల్లర్స్ కుంగుబాటు జరిగింది, ఎక్కడైతే పిఆర్స్ మీద క్రాక్స్ వచ్చాయో అక్కడ డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఆ క్రాక్స్ రావడానికి గల కారణాలు ఏంటి, కుంగుబాటు గల కారణాలు ఏంటి అనేది అయితే డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే మేడిగడ్డలో 2 పిల్లర్స్ డ్యామేజ్ అయ్యాయి, పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. అయితే ఈ 2 పిల్లర్స్కి కూడా అక్కడ డ్యామేజ్ని ఇది చేయడానికి పూర్తిగా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి, కానీ అక్కడ వాటిని అక్కడికక్కడే రీడిజైన్ చేసే అవకాశాలు అయితే లేవు అన్నట్టు కూడా ఆల్రెడీ ఆ ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే పూర్తిగా ఆ పిల్లర్స్ని కూల్చివేసి మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి మాత్రమే ఉంది, దాన్ని అక్కడికక్కడ మరమ్మతులు చేస్తే అది ఉండదు అని కూడా వాళ్ళు క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటికీ రీజన్స్ ఏంటి, ఈ క్రాక్స్ రావడానికి గల కారణాలు ఏమిటి, గత ప్రభుత్వం దీంట్లో చేసిన అక్కడ నాసిరకమైన ప్రోడక్ట్స్ ఏమైనా వాడడం జరిగిందా, లేకపోతే ఏమైంది, ఎందుకు అక్కడ క్రాక్స్ అనేది వచ్చింది, ఈ క్రాక్స్ రావడానికి గత ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధం ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో ప్రజల ముందుకు డీటెయిల్గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా రాబోతోంది. అయితే ఫస్ట్గా ఒక చీఫ్ ఇంజనీర్తో బేసిక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఇప్పించబోతున్నారు. ఆ తర్వాత కూడా విజిలెన్స్ అధికారులు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విడుదల చేయబోతున్నట్టు అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. సో డీటెయిల్ కంప్లీట్గా కూడా స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళందరూ అక్కడ పిల్లర్స్ని అయితే సందర్శించారు. ఎక్కడైతే 2 పిల్లర్స్ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో, ఆ 2 పిల్లర్స్ ఏవైతే కుంగుబాటు జరిగిందో అక్కడికైతే వాళ్ళు చేరుకున్నారు. డైరెక్ట్గా కూడా క్రాక్స్ ఎక్కడైతే సంభవించాయో అక్కడికి వెళ్ళి ఆ క్రాక్స్ గల కారణాలు ఏమిటి, ఆ క్రాక్స్ ఎలా వచ్చాయి అనేది ఇంకా విజిలెన్స్ అధికారుల రిపోర్ట్లో ఏముంది అనేది సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అక్కడ వచ్చిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇంకా ఎమ్మెల్సీలకు వివరించడం జరిగింది. ఇక మరి కాసేపట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడకు చేరుకుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి బృందంతో పాటు ఎంఐఎం నేతలు ఇక సిపిఐ ఫ్లోర్ ఇన్ఛార్జ్ కూడా అక్కడకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనము ఆ విజువల్స్ని, ఆ లైవ్ విజువల్స్ని అయితే బిగ్ టీవీ స్క్రీన్తో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అయితే ఒక పిల్లర్ సందర్శన అనంతరం ఇంకో పిల్లర్ సందర్శనకు అక్కడ వాళ్ళు వెళ్తున్న విజువల్స్ని అయితే మనం చూస్తున్నాము. పూర్తిగా మనం చూసుకుంటే పిల్లర్స్ ఎక్కడైతే కుంగుబాటు జరిగింది, ఎక్కడైతే ఆ క్రాక్స్ వచ్చాయి, ఏ పిల్లర్స్ అయితే దెబ్బతిన్నాయి, ఆ 2 పిల్లర్స్కి సంబంధించి కూడా డీటెయిల్గా డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డినే అక్కడ వచ్చిన ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు మరియు ప్రజాప్రతినిధులకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విజువల్స్ని మనం చూసాము. అయితే ఈ ఎక్స్ప్లెనేషన్ అనంతరం కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది అని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం మనం చూస్తున్నాము. మనం ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసుకుంటే విజిలెన్స్ రిపోర్ట్లో ఏముంది అనేది కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ఆ విజిలెన్స్ రిపోర్ట్లో ఏముంది అనేది డైరెక్ట్గా ప్రభుత్వం కూడా చెప్పబోతోంది మరి కాసేపట్లో. ఇక ఆ కుంగుబాటు జరగడానికి రీజన్స్ ఏంటి, క్రాక్స్ రావడానికి గల రీజన్స్ ఏంటి, దీనికి గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధాలు ఏంటి, గత ప్రభుత్వము ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్లో తీసుకున్న ఆ నాసిరకమైన ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే ఇట్లాంటి క్రాక్స్ సంభవించాయి అనేది కూడా విజిలెన్స్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది.
మేడిగడ్డ సందర్శనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాతిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాతిక్ చెప్పండి, మనం చూస్తే ప్రెసెంట్ అక్కడ ఎక్కడైతే పిల్లర్స్ కుంగుబాటు జరిగిందో అక్కడైతే వాళ్ళందరూ కూడా సందర్శించారు. సో ఆ తర్వాత వీళ్ళ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, ఎంఐఎం నేతలు, సిపిఐ నాయకులు, సిపిఐ సభ్యులు అందరూ కూడా మేడిగడ్డకు చేరుకున్నారు. మేడిగడ్డ చేరుకున్న తర్వాత పిల్లలు కుంగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ప్రధానంగా పిల్లల నంబర్ 20 పూర్తి స్థాయిలో విధ్వంసమైనటువంటి దాన్ని కూడా చూసి వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ప్రజాధనం దుర్వినియోగం కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పి ఇచ్చినటువంటి కేసీఆర్ మానస పుత్రిక అని చెప్పినటువంటి ఈ ప్రాజెక్టు యొక్క డొల్లతనాన్ని బయట పడిందని కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సాధిక్ మనం చూస్తే కూడా ఆరోపించడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల్సిందే, దోషులను వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా చేసిన పరిస్థితి ఉంది. మరి సేపట్లో మొత్తం పర్వరణ ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన పర్వరణ ప్రజెంటేషన్ ఉండబోతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో నీటి రంగముల విషయంలో గత ప్రభుత్వాలు ఏం చేశాయి, కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవకతవకలు, బిజినెస్ రిపోర్ట్ అన్నింటి కూడా బహిర్గతం చేయబోతున్నారు. రేపు శ్వేతపత్రం విడుదల చేస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో దీని యొక్క మొత్తం ప్రాజెక్టు యొక్క స్థితిగతులు, మేడిగడ్డ పిల్లల కుంగివేత సంబంధించిన ప్రజలు తెలిసేందుకు, సభ్యులకు తెలిసేందుకు గాను ఈరోజు తీసుకురావడం జరిగింది. వీళ్ళు ప్రాక్టికల్ గా చూశారు కనుక రేపు అంటే ఇప్పుడు మరికాసేపట్లో ఫార్వర్డ్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీడియాతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. రేపు తాగునీటి ప్రాజెక్టులో గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశాలన్నింటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేసి దీనిపైన చర్చ ఉండబోతుంది. అయితే చీకటి ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా ఈ రోజు విజిట్ కు రాలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు. ఏదైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డొల్లతనాన్ని మాత్రం ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సార్ థ్యాంక్ యూ.